లేట్ నైట్ పబ్ ఉదంతంపై బాధితురాలు షార్ట్ ఫిల్మ్ నటి కళ్ళపు కుషిత స్పందించారు. మీడియా కొంచెం సంయమనం పాటించాలని కోరారు. పబ్కి వచ్చిన వారందరినీ బదనం చేయడం సరికాదన్నారు. కళారంగంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తమపై ఇలాంటి నిందలు సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. లేట్ నైట్ పబ్లో ఉండటం తప్పు తమది కాదని, అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం తమకు తెలియదని తెలిపారు. పార్టీ అయ్యాక బయటికి వెళ్దామని అనుకున్న లోపే పోలీసులు వచ్చారన్నారు. పోలీసుల విచారణకు సహకరించామని వారు అడిగిన అన్ని వివరాలు తెలిపామన్నారు. అవసరమైతే రక్త నమూనాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. పోలీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు సార్. మీరు ఇంకోటి కూడా చేయాలి సార్, బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో ఎవరు డ్రగ్స్ తీసుకోలేదు కూడా మీరు అది కూడా టెలికాస్ట్ చేయాలి సార్. చెయ్యని వాళ్ళు ఎందుకు వేస్తారు? మీరు టెస్ట్ చేసిన తర్వాత చేశామా లేదా అని మీకు అర్థం అప్పుడు చూపించండి సార్. ప్లీజ్ మీడియా వాళ్ళకి చేతులు, నేను చేతులు ఎత్తి చెప్తున్నాను అండి, ప్లీజ్ మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ప్లీజ్ మీకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, అర్థం చేసుకోండి. మీరు ఏ తప్పు అక్కడ ఏం చేయలేదు, చేయనప్పుడు కూడా ఎందుకు ఇంత బ్యాడ్ చేసి ఒక్కటే స్క్రోల్ చేసి, ప్లీజ్ దయచేసి మీడియా ప్లీజ్ అండి, మా పేరు పాడు చేయడానికి ఎంత చేస్తున్నారు మీరు. తీసుకోండి బాబు శాంపిల్స్ తీసుకోండి అని మొత్తుకుంటున్నా నేను, అప్పుడు చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటాను నేను. శాంపిల్స్ తీసుకోకుండా ఏం టెస్ట్ చేయకుండా మీరు ఎలా స్క్రోల్ చేసి వేసేస్తారు?